శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ పనులు డిసెంబర్ చివరి నాటికి పూర్తవుతాయని జీఎంఆర్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. ఎయిర్పోర్టు తూర్పు పశ్చిమ వైపున విస్తరించే పనులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేస్తున్నట్లు వివరించారు. ఏడాదికి 3,40,00,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు అవసరమైన వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మరో 15 నుంచి 20 రోజుల్లో తూర్పు టెర్మినల్ అందుబాటులోకి వస్తున్నట్లు పేర్కొన్న జీఎంఆర్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ రావుతో ముఖాముఖి. జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ విస్తరణ పనులకు సంబంధించి మనతో చెప్పేందుకు జీఎంఆర్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. విస్తరణ పనుల్లో భాగంగా మీరు ఈస్టర్న్ సైడ్ పూర్తి చేసినట్టు చెప్తున్నారు. అసలు ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి, అసలు ఎంత కెపాసిటీ పెంచుతున్నారు, వివరాలు చెప్పండి. 34 మిలియన్ కెపాసిటీ తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా ఏంటంటే ఈ ఈస్ట్ పేర్ అనేది ఇప్పుడు చేస్తాం. ఈస్ట్ పేర్ వల్ల ఏంటంటే మనకి 5 కాంట్రాక్ట్ స్టాండ్స్, 6 మోడ్ స్టాండ్స్. దీనివల్ల ఎక్కువ ప్యాసింజర్స్ క్విక్గా మూవడం, అది ఒకటి. మనం ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ బిల్డింగ్ కూడా ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ గోల్డ్ సర్టిఫికేషన్. అంటే ఎవ్రీ మెటీరియల్ కూడా మీరు ఇక్కడ చూస్తే కూడా అన్నీ కూడా ఎన్విరాన్మెంటలీ ఎలా సస్టైనబుల్లా కాదా అది చెక్ చేసుకుంటే దాని ప్రకారం మనకు గోల్డ్ సర్టిఫికేషన్, అదొకటి. తర్వాత ఈ బిల్డింగ్ ఎక్స్పాండ్ స్లోగా అవుతుంది, ఎందుకంటే మనకి గ్రీన్ ఫీల్డ్ కాదు, అంత ఒకసారి తయారు చేసి పడలేదు. సో ఒక కొండ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ కట్ చేసుకుని యాడ్ చేసుకుంటూ రావాలి. అంతే ఆపరేషన్స్ కూడా మన ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ సఫర్ కాకుండా మనం చేసుకోవాలి. మీరు చూస్తే చూడండి, ఇప్పుడు అదర్ సైడ్ మీ కంప్లీట్ లైక్ వాల్ కన్స్ట్రక్ట్ చేసాం, సో దట్ ఎగ్జిస్టింగ్ పీపుల్ ఇబ్బంది కలగకుండా ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఇది జరుగుతుంది. ఈ విధంగా మనం ఎక్స్పాన్షన్ స్టేజ్ వైజ్ చేసుకుంటూ వెళ్ళి మేబీ బై డిసెంబర్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం విస్తరణ కంప్లీట్ చేద్దాం. సార్, ఈ టెర్మినల్లో మీరు టెక్నాలజీ పరంగా తీసుకుంటే ముందున్న దానికి ఇప్పుడు కొత్తగా ఏమేమి తీసుకొచ్చారు? కొత్తగా అంటే ఇది ఏమంటారంటే ఇది ఎప్పుడు ఎండ్లెస్, కొత్త వస్తూనే ఉంటుంది, యాడ్ చేస్తూనే ఉంటుంటాం మనం. ఇప్పుడు ఈ బోర్డింగ్ ఇంకా ఫర్దర్ ఇంప్రూవ్ చేస్తాం. ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ పెడతాం, బయోమెట్రిక్స్, తర్వాత SBD, మీరు ఫేషియల్ రికగ్నిషన్ ఇక్కడికి వస్తుంది. సో కొత్త టెక్నాలజీ అలా వస్తుంది. మా ఏ బిల్డింగ్ మేము చేసినా కూడా ఎనీ న్యూ టెక్నాలజీ 2 ఏళ్ళు హెడ్ ఆలోచించి దాని యొక్క అరేంజ్మెంట్ ఇప్పుడు చేస్తాం. ఆ విధంగా దిస్ బిల్డింగ్ ఈజ్ రెడీ టు టేక్ ఫ్యూచర్ టెక్నాలజీ. దేశంలో ఎక్కడా లేదు, ఏ విమానాశ్రయంలో లేని విధంగా రన్వే మధ్యలో మీరు సొరంగ మార్గాన్ని ఒకటి ఏర్పాటు చేశారు, ఏంటి దానివల్ల ఉన్న ప్రత్యేకతలు ఏంటి? సొరంగ మార్గం ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చిందంటే 2 విధాలు. ఒకటి ఏంటంటే జనరల్ గా ఏప్రాన్ లోనూ మనకి చాలా కంజెషన్ ఉంటుంది, అందులో మన ఎయిర్క్రాఫ్ట్ ఎక్కువ పెరిగేకొలది కంజెషన్ ఎక్కువైపోతుంది. దాన్ని చేయాలంటే ఏం చేయాలని మనం ఎయిర్క్రాఫ్ట్ నుంచి ఎక్కువ పక్కకు పోయారు, అది అవ్వదు. ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ రాగానే అన్నీ ఎక్విప్మెంట్ కావాలి, బ్యాగేజ్ ట్రాలీస్ వస్తాయి, టీ ట్రక్స్ వస్తాయి, ఫ్యూల్ ట్రక్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. సో అందుకే ఏం చేసామంటే మేము ఒక సొరంగ మార్గం పెట్టుకుంటే ఒకటంటే ఎయిర్క్రాఫ్ట్కి ఇబ్బంది ఉండదు, తర్వాత ఎక్విప్మెంట్ కింద నుంచి వెళ్తే షార్టేజ్ చేస్తుంది. అదే కూడా మీరు చూస్తే మీ ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ సైడ్ ఎయిర్ సైడ్ ఏదైనా ఎక్విప్మెంట్ వెళ్ళాలంటే మీ పెరిమీటర్ ద్వారా వెళ్ళాలి, లాంగ్ డిస్టెన్స్ వస్తుంది. సో దీనివల్ల ఈ సొరంగ మార్గం రెండు అడ్వాంటేజ్, ఒకటి ఏంటంటే సేఫ్టీ ఇంప్రూవ్ అవుతుంది మనకి, రెండోది షార్ట్ డిస్టెన్స్ వల్ల ఏంటంటే లాట్ ఆఫ్ ఫ్యూల్ మనం సేవ్ చేస్తున్నాం. దీనివల్ల మేము లెక్క ఏంటంటే 7,000 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది, దీనివల్ల ఎన్విరాన్మెంట్లీ ఫ్రెండ్లీ అవుతుంది, తర్వాత మనకి సేఫ్టీ కూడా బాగుంటుంది. అసలు ఎప్పటి లోపల ఈ పనులు పూర్తయితే విస్తరణ డిసెంబర్ లోపల కంప్లీట్ చేస్తాం, డిసెంబర్ లోపల కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విస్తరణ పనులు ఈ డిసెంబర్ నాటికి పూర్తవుతున్నాయి. ఇప్పటికే ఈస్టర్న్ సైడ్ టెర్మినల్ పూర్తయింది, దీని 15-20 రోజుల లోపల అందుబాటులోకి తెస్తున్నట్టుగా మనకు జీఎంఆర్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ రావు చెప్తున్నారు. కెమెరామెన్ రాముతో తిరుపాల్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.